నమస్కారం, పట్టాభిరామ బాణంకి స్వాగతం. జాకబ్సన్ రిలాక్సేషన్ అనుభవించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రపంచంలో మార్కెట్లో అన్నీ లభిస్తున్నాయి, ఒక్కటి తప్ప, అదే మానసిక విశ్రాంతి. దానినే రిలాక్సేషన్ అంటాం. రోజుకి కనీసం 20 నిమిషాలు రిలాక్స్ అయితే అది అంతులేని మానసిక విశ్రాంతిని అందిస్తుంది, తద్వారా అమూల్యమైన శారీరక ఆరోగ్యాన్ని అనుభవించవచ్చు. ఈ మానసిక విశ్రాంతి ద్వారా అనేక శారీరక రుగ్మతలను కూడా దూరం చేసుకోవచ్చని సైకాలజిస్టుల పరిశోధనల్లో తేలింది. రిలాక్సేషన్ టెక్నిక్స్ ప్రవేశపెట్టిన ప్రముఖుల్లో డాక్టర్ ఎడ్మండ్ జాకబ్సన్ ప్రథముడు. ఆయన ఈ టెక్నిక్ ప్రవేశపెట్టారు. ఇది అతి సులువైనది, అందరికీ అనువైనది, అపాయం లేనిది. జాకబ్సన్ సిద్ధాంతం ప్రకారం శరీరంలోని కండరాలను ఒకసారి బిగబెట్టి, అంటే టెన్స్ చేసి మజిల్స్ని, తరువాత రిలాక్స్ అవడం వల్ల మనసులోని ఆదుర్ద ఆందోళనలు తగ్గి ప్రశాంతంగా జీవించవచ్చు అంటారు. ఇప్పుడు మీరు ఆ సాధన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది భోజనం చేసిన తర్వాత తప్ప ఎప్పుడైనా చేయవచ్చు. మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఉండే ఏర్పాటు చేసుకోండి. ఉదయం పూట చేస్తే రోజంతా ప్రశాంతంగా ఉంటుంది. నిద్రపోయే ముందు చేస్తే ఆరోగ్యమైన నిద్ర ఆవహిస్తుంది. సిద్ధంగా ఉన్నారు కదా? ఇప్పుడు మంచం మీద లేదా నేల మీద వెళ్ళకిలా పడుకోండి. తల కింద దిండు ఉండకూడదు. దీనివలన రక్త ప్రసరణ క్రమంగా ఉంటుంది. దీనినే మన యోగశాస్త్రంలో శవాసనం అంటారు. ఇప్పుడు రెండు చేతులను వదులుగా ఉంచండి. అరచేతులు ఆకాశం వైపు ఉండాలి. కాలు మీద కాలు ఉండకూడదు. కాళ్ళను కూడా దూరంగా ఉంచి బాగా రిలాక్స్డ్గా ఉంచండి. ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోండి. ఒక ప్రశాంతమైన స్థితిని, హాయిగా ఉండే స్థితిని, ఉల్లాసంగా ఉండే స్థితిని, ఉత్సాహంగా ఉండే స్థితిని పొందబోతున్నారు. ఈ వ్యాయామం చేస్తున్నప్పుడు, ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మీ శరీరంలో కలిగే మార్పులు జాగ్రత్తగా గమనించండి. ఈ ఎక్సర్సైజ్లో మీరు ఊహించుకోవలసిన అవసరం లేదు. మీకు ఎటువంటి ఆలోచనలు వచ్చినా పర్వాలేదు. మీరు మాత్రం శరీరంలో కలిగే మార్పులను జాగ్రత్తగా గమనించండి. శరీరంలో ఒక్కొక్క భాగం, ఒక్కొక్క అవయవం ఎలా బిగుసుకుంటుందో, ఎలా వదులవుతుందో గమనించండి. ఈ విధంగా కండరాలను టెన్స్ చేసి, అంటే కండరాలను బాగా బిగబెట్టి తర్వాత వదులు చేయడం వల్ల చక్కని రిలాక్సేషన్ అనుభవించగలుగుతారు. టెన్షన్కి విరుగుడు రిలాక్సేషన్ అని మీరు గ్రహించగలుగుతారు. అయితే చిన్న జాగ్రత్త, మీరు కండరాలను బిగించినప్పుడు, శ్వాస తీసుకునేటప్పుడు ఎంతవరకు సాధ్యమో అంతే చేయండి, తప్ప అతిగా చేయకండి. ఇప్పుడు నేను చెప్పినట్లుగా చేయండి. మీ కుడి చేతి పిడికిలి బిగించండి. దీర్ఘమైన శ్వాస తీసుకుంటూ కుడి చేతి పిడికిలిని గట్టిగా బిగించండి. క్లెంచ్ యువర్ రైట్ ఫిస్ట్ వెరీ టైట్లీ అండ్ టేక్ డీప్ బ్రీత్. బాగా, ఇంకా గట్టిగా. నౌ రిలీజ్. ఇప్పుడు వదులు చేయండి.
శ్వాస కూడా వదులుతున్నారు, శ్వాస కూడా వదులుతున్నారు. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. ఇప్పుడు కుడి చేతి పిడికిలిని మరొకసారి బిగించి నెమ్మదిగా ఆ పిడికిలిని కుడి చేతి భుజానికి ఆనించండి, అంటే రైట్ షోల్డర్కి తగిలించండి. గుడ్. ఇప్పుడు పిడికిలి గట్టిగా బిగించండి, ఇంకా గట్టిగా బిగించండి. అలా బిగించడం వలన కుడి చేతి వేళ్ళు, మణికట్టు, రిస్ట్, మోచేతిలోని కండరాలు, ఎల్బోలోని మజిల్స్ ఎలా బిగుసుకుంటున్నాయో గమనించండి, ఎలా బిగుసుకుంటున్నాయో గమనించండి. ఇప్పుడు శ్వాస వదలండి. శ్వాస వదులుతూ పిడికిలి వదులు చేయండి. వెరీ గుడ్. ఇప్పుడు కుడి చేతిని తిరిగి యథాస్థానంలో ఉంచండి. రిలాక్స్, 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 రిలాక్స్. కండరాలు బిగుసుకున్న తర్వాత వదులు చేస్తే వచ్చే అనుభూతిని గమనిస్తున్నారు కదూ. ఇప్పుడు ఇదే ఎక్సర్సైజ్ ఎడమ చేతితో చేస్తారు. ఇప్పుడు ఎడమ చేతి పిడికిలి బిగించండి. దీర్ఘమైన శ్వాస తీసుకుని పిడికిలిని ఇంకా గట్టిగా బిగించండి. గుడ్. ఇప్పుడు వదులు చేయండి, వదులు చేయండి. శ్వాస కూడా వదులుతున్నారు. రిలాక్స్, రిలాక్స్. ఇప్పుడు ఎడమ చేతి పిడికిలిని మళ్ళీ బిగించి నెమ్మదిగా ఆ పిడికిలిని ఎడమ చేతి భుజానికి ఆనించండి. గుడ్. ఇప్పుడు పిడికిలి గట్టిగా బిగించండి, గట్టిగా బిగించండి. అలా బిగించడం వలన ఎడమ చేతి వేళ్ళు, మణికట్టు, మోచేతిలోని కండరాలు ఎలా బిగుసుకుంటున్నాయో గమనించండి, ఎలా బిగుసుకుంటున్నాయో గమనించండి. రిలీజ్. ఇప్పుడు శ్వాస వదులుతూ పిడికిలి వదులు చేయండి. యథాస్థానంలో ఉంచండి చేతిని. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. ఈ విధంగా మీరు చేసిన ఈ ఎక్సర్సైజ్ వలన మీ రెండు చేతులలోని నరాలు, కండరాలు బాగా రిలాక్స్ అయ్యాయి. ఇప్పుడు మరొకసారి మీ రెండు చేతుల ఎక్సర్సైజ్ చేస్తున్నారు, అంటే ఇప్పుడు రెండు చేతుల పిడికిళ్ళు బిగించండి. రెండు చేతులను రెండు భుజాల దగ్గర, అంటే కుడి చేతి పిడికిలిని కుడి చేతి భుజం వద్ద, ఎడమ చేతి పిడికిలిని ఎడమ చేతి భుజం వద్ద ఉంచండి. ఇప్పుడు రెండు పిడికిళ్ళు గట్టిగా బిగించండి, గట్టిగా బిగించండి. వెరీ గుడ్. రిలీజ్, రిలీజ్, రిలీజ్. ఇప్పుడు చేతులను తిరిగి యథాస్థానంలో ఉంచుకోండి. వెరీ గుడ్. రిలాక్స్, 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 రిలాక్స్. ఇప్పుడు మీ రెండు చేతుల మణికట్టు, అంటే రిస్టులను నేలకి అదుముతూ మీ వేళ్లను పూర్తిగా స్ట్రెచ్ చేసి బాగా బిగించండి. ఇప్పుడు వేళ్ల కండరాలను బాగా బిగించండి. మీ వేళ్ళన్నీ స్ట్రైట్గా ఉన్నాయి, చెయ్యి పైకి లేవకూడదు. మణికట్టు అంటే రిస్టు నేలను తాకే ఉండాలి. మీ వేళ్ళు 10 వేళ్ళు పూర్తిగా స్ట్రెచ్ చేయండి, బాగా స్ట్రెచ్ చేయాలి. వెరీ గుడ్. రిలీజ్. ఇప్పుడు వదులు చేయండి, ఇప్పుడు వదులు చేయండి. ఇప్పుడు మీ రెండు చేతులు బాగా రిలాక్స్ అయ్యాయి, బాగా రిలాక్స్ అయ్యాయి, బాగా రిలాక్స్ అయ్యాయి. ఇప్పుడు కాళ్లకు సంబంధించిన ఎక్సర్సైజ్. ముందుగా మీ కుడి పాదానికి సంబంధించిన వ్యాయామం చేయండి. మీ కుడి కాలి వేళ్లను
టోస్ని మీ వైపుకు వంచి పాదంలోని కండరాలను బిగించండి. కాలి వేళ్ళు మీ వైపు ఉన్నాయి, పాదంలోని కండరాలను ఇంకా గట్టిగా బిగించండి, ఇంకా గట్టిగా బిగించండి, ఇంకా గట్టిగా బిగించండి. ఆ సందర్భంలో కాలు పైకి లేవకూడదు, కాలు నేల మీదే ఉండాలి. వెరీ గుడ్. రిలీజ్, 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 రిలాక్స్, రిలాక్స్. ఇప్పుడు కుడి పాదంలోని కండరాలు బాగా రిలాక్స్ అయ్యాయి, బాగా రిలాక్స్ అయ్యాయి. ఇప్పుడు ఇదే వ్యాయామం ఎడమ పాదానికి సంబంధించి. ఇప్పుడు ఎడమ పాదం కాలి వేళ్లను మీ వైపుకు వంచి పాదంలోని కండరాలను బిగించండి, బాగా గట్టిగా బిగించండి. గుడ్. ఇప్పుడు వదులు చేయండి, ఇప్పుడు వదులు చేయండి. రిలాక్స్, 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 రిలాక్స్. ఇప్పుడు మీ రెండు తొడలను ఒకదానికొకటి ఆనించి చేతులతో పరుపుని గట్టిగా నొక్కుతూ తొడ కండరాలను బిగించండి, గట్టిగా బిగించండి. ఇప్పుడు వదులు చేయండి. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. ఇదే ఎక్సర్సైజ్ మరొకసారి చేయండి. రెండు తొడలను ఒకదానికొకటి ఆనించి పరుపుని చేతులతో గట్టిగా నొక్కిపెట్టి తొడ కండరాలను బిగించండి. ఈ సమయంలో మీ శరీరం పైకి లేవకూడదు. రిలీజ్, రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. ఇప్పుడు మీ తలకు సంబంధించిన ఎక్సర్సైజ్ చేస్తున్నారు. మీ తలను ముందుకి వంచండి, అంటే మీ గడ్డం ఛాతీ మీద ఆనే విధంగా మెడ కండరాలను బిగించండి. పూర్తిగా పైకి లేవకూడదు, ఎంతవరకు వీలైతే అంతవరకు మీ గడ్డం ఛాతీ మీదకి ఆనుకోవాలి. ఇప్పుడు మెడ కండరాలను బిగించండి, బాగా బిగించండి. మిగతా శరీరం కదలకూడదు, కేవలం మెడ మాత్రమే పైకి లేచింది. వెరీ గుడ్. వదులు చేయండి. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. ఇప్పుడు మీ తలను మీ కుడి పక్కకు తిప్పండి, నెమ్మదిగా కుడి పక్కకు తిప్పండి. ఎంతవరకు వీలైతే అంతవరకు చాలు. ఇప్పుడు తిరిగి మీ మెడ నరాలను బిగించండి, బాగా గట్టిగా బిగించండి, బాగా గట్టిగా బిగించండి. గుడ్. ఇప్పుడు వదులు చేయండి, వదులు చేయండి. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. ఇప్పుడు నెమ్మదిగా మీ తలను ఎడమ వైపుకు తిప్పండి, స్లోగా నెమ్మదిగా ఎడమ వైపుకు తిప్పండి. ఎంతవరకు వీలైతే అంతవరకు. ఇప్పుడు తిరిగి మళ్ళీ కండరాలను బిగించండి, బాగా బిగించండి, బాగా బిగించండి. రిలీజ్, రిలీజ్, రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. ఇప్పుడు మీ తలను నేల వైపుకి అంటే కిందకు బాగా నొక్కి శ్వాస తీసుకోండి, అంటే మీ గడ్డం పైకి లేస్తుంది, గడ్డం పైకి లేస్తుంది. తలను బాగా కిందకు నొక్కండి, దీర్ఘమైన శ్వాస తీసుకోండి, బిగించండి. ఇంకా, ఇంకా. వెరీ గుడ్. రిలాక్స్, 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 రిలాక్స్. ఇప్పుడు మీ ఫోర్హెడ్
నుదుటి మీద కండరాలని టైట్ చేసే ఎక్సర్సైజ్. ఇప్పుడు మీ కనుబొమ్మలను బాగా పైకి ఎత్తి నుదుటి మీద కండరాలను బాగా బిగించండి, బాగా బిగించండి, బాగా. ఇప్పుడు వదులు చేయండి, రిలాక్స్ రిలాక్స్. ఇప్పుడు మీ ఫోర్హెడ్ మీద ఉన్న మజిల్స్ అన్నీ బాగా రిలాక్స్ అయ్యాయి, బాగా రిలాక్స్ అయ్యాయి, బాగా రిలాక్స్ అయ్యాయి. మీకు ఎటువంటి టెన్షన్ లేకుండా ఉండడానికి ఇది ఎంతో హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మీ కళ్ళను, మీ కళ్ళు మూసే ఉన్నాయి, అయితే ఇప్పుడు వాటిని మరింత గట్టిగా మూసుకోండి. మరింత గట్టిగా మూసుకుని కళ్ళను, కళ్ళ కండరాలను బాగా బిగించండి, బాగా బిగించండి. కళ్ళను ఇంకా గట్టిగా మూయండి, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. రైట్, రిలీజ్, రిలాక్స్, 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 రిలాక్స్. ఇప్పుడు మీ కళ్ళు మూసి ఉండగానే మీ కనుగుడ్లను, ఐబాల్స్ని కుడివైపుకు తిప్పండి. తల కదపకూడదు, తల కదపకండి. తల కదపకుండానే వీలైనంత కుడివైపుకి కనుగుడ్లు తిప్పండి. వెరీ గుడ్. ఇప్పుడు కనుగుడ్లను నెమ్మదిగా ఎడమవైపుకు తిప్పండి, ఐబాల్స్ మీ లెఫ్ట్ సైడ్కి. బాగా బాగా లెఫ్ట్కి. వెరీ గుడ్. ఇప్పుడు తిరిగి మామూలు స్థితికి తీసుకురండి. ఇప్పుడు ఐబాల్స్ని పైకి, బాగా పైకి, బాగా పైకి తిప్పండి. గుడ్. ఇప్పుడు కిందకు, బాగా కిందకు. వెరీ గుడ్. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. ఇప్పుడు మీ కళ్ళకు సంబంధించిన ప్రతి నరము, ప్రతి కండరము బాగా రిలాక్స్ అయింది, బాగా రిలాక్స్ అయింది, బాగా రిలాక్స్ అయింది. ఇప్పుడు మీ నోటికి సంబంధించిన ఎక్సర్సైజ్, దంతాలు. ఇప్పుడు మీ దంతాలను, పళ్ళను గట్టిగా బిగించండి, గట్టిగా బిగించండి. మీరు ఎంత గట్టిగా బిగించగలరో అంత గట్టిగా బిగించండి, ఇంకా గట్టిగా. వెరీ గుడ్. ఇప్పుడు వదులు చేయండి, వదులు చేయండి. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. ఇప్పుడు మీ పెదవులు రెండు కలిపి మీ లిప్స్ గట్టిగా బిగించండి. లిప్స్ రెండు, పెదవులు రెండు గట్టిగా బిగించండి. దీనివల్ల మీ ముఖంలోని ప్రతి నరము, కండరము బాగా బిగుసుకుని తర్వాత రిలాక్స్ అవుతాయి. ఇప్పుడు వదిలేయండి, మెల్లగా వదిలేయండి. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. ఇప్పుడు మీ నాలుకను లోపలి వైపుకి ఉంచండి. అంగుటిపై మీ నాలుకను గట్టిగా ఆంచండి. ఎంత లోపలికి వెళ్ళగలిగితే అంత లోపలికి, ఎంత లోపలికి వెళ్ళగలిగితే అంత చెప్పు. ఇంకా ఇంకా కండరాలను బిగబెట్టండి. రిలీజ్, రిలీజ్, రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. ఇప్పుడు మీ ఛాతీకి సంబంధించిన ఎక్సర్సైజ్. ఇప్పుడు దీర్ఘమైన శ్వాస తీసుకోండి. మీ ఛాతీని వెడల్పు చేయండి, మీ ఛాతీని వెడల్పు చేయండి. మీ రెండు భుజాలను పైకి లేపుతూ ఛాతీని వెడల్పు చేయండి. ఈ సమయంలో చేతులు కదలకూడదు, కేవలం భుజాలను పైకి లేపుతూ ఛాతీని వెడల్పు చేసి దీర్ఘమైన శ్వాస తీసుకోండి. వెరీ గుడ్. ఇప్పుడు వదులు చేయండి, రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. ఇప్పుడు కడుపులోని కండరాలను ఎక్సర్సైజ్ చేద్దాం.
ఇప్పుడు దీర్ఘమైన శ్వాస తీసుకుని మీ కండరాలను బిగించండి. దీర్ఘమైన శ్వాస తీసుకోండి. మీరు ఎంతసేపు ఉంచగలుగుతారో అంతసేపు ఉంచండి. నెమ్మదిగా వదులు చేయండి, నెమ్మదిగా వదులు చేయండి, నెమ్మదిగా వదులు చేయండి. రిలాక్స్, 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 రిలాక్స్. ఇప్పుడు మీ శరీరంలోని ప్రతి భాగము బాగా రిలాక్స్ అయింది, బాగా రిలాక్స్ అయింది. ఇప్పుడు దీర్ఘమైన శ్వాస తీసుకోండి. నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఈ ఎక్సర్సైజ్ మీరు ప్రతిరోజు ఒకసారి చేయండి. ఈ విధంగా చేసినందువల్ల మీరు శారీరకంగా, మానసికంగా ఎంతో ఆనందాన్ని, ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. అయితే అతిగా మాత్రం చేయకండి. ఎంతవరకు చేయగలరో అంతవరకే చేయండి. ఓకే, నమస్కారం. మీ పట్టాభిరామ్.